हेलो व्यूअर्स, वेलकम टू आवर चैनल। मन की रागी वल्ल एन्नो हेल्थ बेनिफिट्स लभिस्ताय अनेदी अंदरिकी तेलुसुंदे। अयिते ई रागी वल्ल मनकी स्किन बेनिफिट्स कूडा चाला उन्नाय। अयिते ई रागी नी यूज चेसुकोनी स्किन पैन उन्न इंप्यूरिटीज नी एला क्लीन चेसुकोवच्चु, इंका मन स्किन नी ब्राइटर गा इंका ग्लोई गा एला चेसुकोवच्चु अने दानि गुरिंचि इप्पुडु तेलुसुकुंदाम। రాగి పిండి వల్ల మనము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చూస్తూ ఉంటాం. అయితే ఈ రాగి పిండి మన స్కిన్ బెనిఫిట్స్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రాగి పిండిని మనం మన స్కిన్ కోసం ఎలా యూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనం ఫస్ట్ రాగి పిండిని తీసుకోవాలి, నెక్స్ట్ బియ్యం పిండిని తీసుకోవాలి, అండ్ కొన్ని పచ్చిపాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులో 1 స్పూన్ రాగి పిండిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పాలని యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఒక మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మన స్కిన్ పైన డెడ్ పార్టికల్స్ని, డస్ట్ని, ఇంకా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి ఇది మనకి రాగి పిండి అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి జింక్, ప్రాస్పరస్, ఇంకా ఐరన్ వంటివి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనకి ఇది మనకి హెల్త్ బెనిఫిట్ ఇవ్వడమే కాకుండా ఇది మనకి మన స్కిన్ పైన ఉన్న డెడ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రాగి పిండితో మనం ఎప్పుడైతే స్క్రబ్ చేస్తామో మన స్కిన్ పైన డెడ్ పార్టికల్స్ రిమూవ్ అవ్వడమే కాకుండా మన స్కిన్ అనేది ఎంతో సాఫ్ట్గా అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ పైన లైట్గా ఉండడానికి, అంటే మన స్కిన్ ఏరియా అనేది కూడా మనకి లైటన్గా ఇంకా బ్రైటర్గా కనిపించడానికి బియ్యం పిండి మనకి హెల్ప్ చేస్తుంది. బియ్యం పిండి ఎప్పుడైతే మనం ఫేస్ పైన అప్లై చేసుకుంటామో అది మన ఫేస్ పైన ఉన్న రింకుల్స్ని, ఫైన్ లైన్స్ని కూడా రిమూవ్ చేసి మన స్కిన్ని టైటన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. రాగి పిండి కూడా మన స్కిన్ పైన ఉన్న పోర్స్ని మినిమైజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ అనేది క్లియర్గా, క్లీన్గా ఉంటుంది, అండ్ స్కిన్ కూడా మనకి టైటన్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రాగి పిండిని ఇంకా బియ్యం పిండిని మిక్స్ చేసుకొని మిల్క్తో ఇలా పేస్ట్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత మన స్కిన్ పైన అప్లై చేసుకోవాలి. ఇది సేమ్ మనకి శనగపిండి ఇంకా బియ్యం పిండి ఎలా అయితే మనకి ప్యాక్ లాగా అప్లై చేసుకుంటామో అలా మనం ఈ రాగి పిండిని కూడా అప్లై చేసుకోవచ్చు. రాగి పిండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం బయట దొరికే మార్కెట్స్లో కూడా మనకి రాగి పిండి అవైలబుల్ ఉంటుంది కదా, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు పేస్ట్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని మీ స్కిన్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా మీ స్కిన్ పైన రొటేట్ చేస్తూ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. మనకి ఈ రాగి పిండి అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్బింగ్ ప్రాసెస్కి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. సో అందువల్లే మన స్కిన్ పైన ఉన్న డెడ్ ఏరియా, ఇంకా డెడ్ సెల్స్ అనేవి, డస్ట్ అనేది కూడా రిమూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన స్కిన్ అనేది బ్రైటర్గా అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ రాగి పిండిని మొత్తం స్కిన్ పైన అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. స్లోగా ఇంకా జెంటిల్గా మనం ఇది నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వెట్ చేసుకోవచ్చు. ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసాం కదా, మిల్క్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో మన స్కిన్ అనేది ఎంతో మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మిల్క్లో ఉన్న క్రీమీ టెక్స్చర్ అనేది మన స్కిన్ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది. డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా మనకి రిమూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఇలా అంటే రాగి పిండి కానీ బియ్యం పిండితో కానీ స్క్రబ్ చేసినప్పుడు ఆ స్కిన్ అనేది మనకి రఫ్ అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా పాలను మనం మిక్స్ చేసినట్లయితే అది మన స్కిన్ని రఫ్ అవ్వకుండా కాపాడుతుంది. సో మిల్క్ని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ ఎంతో స్మూత్గా ఉంటుంది, సపుల్గా ఇంకా స్పాంజీ లాగా అంటే సాఫ్ట్గా అవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ స్క్రబ్బింగ్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక 2 to 3 మినిట్స్ పాటు డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మీరు కొంచెం మీ హ్యాండ్స్ని తడి చేసుకొని ఆ స్క్రబ్బింగ్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్లోగా మీరు స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. 3 మినిట్స్ కానీ లేదంటే 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ మీకు పాసిబుల్ అవుతే 10 మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి ఉంచుకున్న తర్వాత అది బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మీరు మీ హ్యాండ్స్ని కొంచెం తడి చేసుకుని ఇలా ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. స్లోగా ఇలా రిమూవ్ చేస్తూ వస్తే మనకి డస్ట్ కానీ డర్ట్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా మన స్కిన్ పై నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి.
సో మీ స్కిన్ని వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ ఎంతో క్లీన్గా కనిపిస్తుంది, సాఫ్ట్గా కనిపిస్తుంది అండ్ ఎంతో మాయిశ్చర్గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు రాగి పిండిని యూజ్ చేసుకొని మాస్క్ లాగా ప్రిపేర్ చేసుకొని మీ స్కిన్ని బ్రైటర్గా ఇంకా గ్లోయీగా చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, సో దీనికోసం ఫస్ట్ మనం తీసుకోవాలి రాగి పిండి. ఇప్పుడు ఈ రాగి పిండిని యూజ్ చేసుకొని మనం ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం రాగి పిండి తీసుకోవాలి, నెక్స్ట్ రోజ్ వాటర్ తీసుకోవాలి, ఇంకా హనీని తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం హనీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రోజ్ వాటర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా రోజ్ వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి బాగా పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. మాస్క్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మనం దానిలాగా రావాలి. ఇలా రాగి పిండి మనకి ఇందాక చెప్పిన విధంగా మన స్కిన్ని బ్రైటర్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మనం ఇది ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే మన స్కిన్ బాగా ట్యాన్ అయిపోయినప్పుడు అండ్ డ్రైగా డ్యామేజ్గా అసలు డల్గా ఉన్నప్పుడు మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా అంటే 1 to 2 డేస్లోనే మన స్కిన్ అనేది ఎంతో గ్లోయీగా కనిపిస్తుంది అండ్ పిగ్మెంటేషన్ మార్క్స్ని కూడా మనకి ఎలిమినేట్ చేయడానికి మనకి ఈ హనీ అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం రోజ్ వాటర్ని యాడ్ చేసాం కదా, రోజ్ వాటర్ అనేది మీ స్కిన్ పైన ఉన్న పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి మీ స్కిన్ని బాగా సప్పల్గా చేస్తుంది అండ్ న్యాచురల్గా మీ స్కిన్ని ఎంతో గ్లోయీగా చేయడానికి రోజ్ వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అందుకని మనకి ఇన్స్టెంట్గా ఒకవేళ మన స్కిన్ అనేది డల్గా ఉన్నా లేదంటే డ్యామేజ్గా ఉన్నా లేదంటే మనకి డ్రై అనిపిస్తున్నా కూడా ఇలా ఈ ప్యాక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మీరు ఇన్స్టెంట్గా అంటే ఫేస్ని నీట్గా బాగా క్లెన్స్ చేసుకున్న తర్వాత అంటే ఫేస్ వాష్తో కానీ లేదంటే నార్మల్గా మీరు మైల్డ్ సోప్స్ ఏమన్నా యూస్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాక్ని బ్రష్తో కానీ లేదంటే హ్యాండ్స్తో కానీ బాగా మీ స్కిన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు మ్యాక్సిమం ఒక 5 to 3 అవర్స్ పాటు సోప్ పెట్టకుండా ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి వెంటనే కనుక మనం సోప్తో వాష్ చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి డీప్గా స్కిన్లో కిండల్ చవక ముందుకే మనం సోప్ పెట్టి వాష్ ఆఫ్ చేసేస్తే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా అందవన్నమాట. సో అందుకనే మనం మ్యాక్సిమం ఒకవేళ మీరు డే టైంలో ఈ ప్రాసెస్ చేసినట్లయితే మ్యాక్సిమం మీరు సోప్ పెట్టకుండా అవాయిడ్ చేయండి. సో అందుకనే బెటర్ అయితే మనకి ఏంటంటే ఈవినింగ్ నైట్ టైమ్స్ మనం ఎప్పుడైతే బయటికి నుంచి ఇంటికి వచ్చేస్తామో నైట్ టైం పడుకోబోయే ముందు మీరు నీట్గా మీ ఫేస్ని వాష్ చేసుకొని ఇలా ప్యాక్ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు తర్వాత వాటర్తో వాష్ ఆఫ్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని అలాగే నైట్ అంతా కూడా మీరు వదిలేసినట్లయితే మీ స్కిన్ మార్నింగ్ కల్లా కూడా ఎంతో డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా గ్లోయీగా ఉంటుంది అండ్ బ్రైటర్గా 1 to 2 టోనర్స్ బ్రైటర్గా కూడా కనిపిస్తుంది, మాయిశ్చర్గా కూడా ఉంటుంది. సో ఇలా మీరు ఈ రాగి పిండితో ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని ట్రై చేయొచ్చు. థర్డ్ రెమెడీ, ఇప్పుడు ఈ రాగి పిండిని యాజ్ ఎ క్లెన్సర్ అంటే మన స్కిన్ పైన ఉన్న డార్క్ పార్టికల్స్ని డస్ట్ని రిమూవ్ చేయడానికి క్లెన్సర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం కొంచెం రాగి పిండిని తీసుకోవాలి, నెక్స్ట్ లెమన్ తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి అండ్ బాదం ఆయిల్. ఒకవేళ మీ దగ్గర బాదం ఆయిల్ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆయిలీ ఆయిల్ కానీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో రాగి పిండిని యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇందులో పెరుగుని మిక్స్ చేసుకోవాలి, ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు కాబట్టి కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని దీన్ని డైల్యూట్ చేసుకున్నాను. సో ఇలా మీరు లెమన్ జ్యూస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంటే 2 to 3 డ్రాప్స్ బాదం ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మనం బాగా సో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనకి బాగా పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. అంటే క్లెన్సర్ ఏంటంటే మనకి క్లెన్స్ చేయాలి అంటే మన స్కిన్ పైన మనం నార్మల్గా బయట ఫేస్ వాషర్స్ కానీ లేదంటే క్లెన్జింగ్ మిల్క్స్ అవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం మన స్కిన్ని క్లెన్స్ చేసుకోవడం కోసం. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం హార్ష్ కెమికల్స్ అనేవి మనం అందులో యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి మన స్కిన్కి కొంచెం అన్నా కూడా డ్యామేజ్ అనేది కలిగిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా క్లెన్జర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి పిండి అనేది మనకి ఎంతో బాగా మన స్కిన్ పైన క్లెన్జర్ లాగా యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఈ రాగి పిండితో మనం ఎప్పుడైతే క్లెన్స్ చేసుకుంటామో మన స్కిన్ పైన ఉన్న ఇందాక చెప్పిన
అన్నట్టు స్కిన్ పైన ఉన్న డర్ట్ పార్టికల్స్ కానీ డస్ట్ కానీ మనకి రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది బ్రైటర్ గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. రాగి పిండి ఏంటంటే మనం క్లెన్జర్ గా ఎప్పుడైతే యూస్ చేస్తామో అదే మనకి డీప్ పోర్స్ లోంచి కూడా డస్ట్ అంతటిని కూడా రిమూవ్ చేసి ఎక్సెస్ ఆయిల్ ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు రాగి పిండిలో కర్డ్ ఇంకా లెమన్ జ్యూస్ ని మిక్స్ చేయడం వల్ల అదేంటంటే మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ ర్యాషెస్ కానీ లేదంటే డస్ట్ ఉన్నా కూడా అండ్ పింపుల్స్ ఉన్నా కూడా వాటిని క్యూర్ చేయడానికి రాగి పిండిలో ఇలా మీకు పెరుగు ఇంకా లెమన్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మీరు మీ స్కిన్ని క్లెన్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని మీరు ఎవ్రీడే అంటే ఇందులో మనకి ఓన్లీ రాగి పిండిని యాడ్ చేసాం కాబట్టి ఫేస్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో మీరు దీన్ని నార్మల్గా మనం ఫేస్ వాషెస్ కాకుండా ఇలా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని ఇందులో మనం ఆయిల్ని కూడా మిక్స్ చేసాం కాబట్టి అది మనకి మాయిశ్చర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి డ్రై అవుతుంది స్కిన్ అనేది అనే ప్రాబ్లం లేకుండా బాదం ఆయిల్ మనం మిక్స్ చేయడం వల్ల అందులోనూ విటమిన్ ఈ అనేది స్కిన్ని మాయిశ్చర్గా ఉంచుతుంది అండ్ రిపేర్ చేస్తుంది కూడా. డ్యామేజ్ ఇంకా డల్ అయిపోయిన స్కిన్ని కూడా రిపేర్ చేయడానికి బాదం ఆయిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. లిప్స్ దగ్గర మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది, స్కిన్ పైన పింపుల్ మార్క్స్ ఇంకా డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి కదా పిగ్మెంటేషన్, ఇవన్నీ కూడా మనకి డిస్కలర్ చేయడానికి అంటే బాదం ఆయిల్ అనేది వాటన్నిటిని లైటన్ చేయడానికి కలర్ అంతటిని కూడా డిస్కలర్ చేసి లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు ఎవ్రీడే వాష్ చేసుకోవాలనుకుంటారు కదా మీ ఫేస్ వాష్ చేసుకునే టైంలో ఇలా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకొని మీ స్కిన్ పైన అప్లై చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుని ఒక 2 to 1 minute వరకు నీట్గా స్మూత్గా జెంటిల్గా ఎందుకంటే మనకి ఫేస్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా ఇంకా జెంటిల్గా మీరు క్లెన్జర్ లాగా ఫేస్ వాష్ లాగా బాగా రబ్ చేసుకుని మీరు ఫేస్ని వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు డేలో 1 time చేస్తే సరిపోతుంది. ఎవ్రీడే చేసినా కూడా మీకు దీని రిజల్ట్స్ అనేవి మీకు బెస్ట్గా ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఇది ఎందుకంటే మనము క్లెన్జింగ్ చేయడానికి యూస్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ క్లెన్జర్ని మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చు. ఈ విధంగా రాగి పిండిని మీరు యూస్ చేసుకుని క్లెన్జర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.